హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకుంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండి, బిహెచ్ఎల్ నుంచి మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగింది. ఇది హైదరాబాద్లో ఉండడం అయితే జరుగుతుందండి. అందరికీ మంచి అవకాశం, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. మొత్తం దీంట్లో వేకెన్సీ అని మనం చూసుకుంటే 130 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ బ్రీఫ్లీగా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందామండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ అనేది, ఇది May 4 అనేది రావడం అయితే జరిగింది. విషయం ఏమని చూసుకుంటే ట్రేడ్ అప్రెన్షిప్ అండి, 2022-2023 బ్యాచ్కి అనేది ఇది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. అయితే ఐటీ చేసిన వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెన్షిప్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ ట్రేడ్ వైజ్ వేకెన్సీ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టోటల్ వేకెన్సీ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి. 130 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో ఫిట్టర్ వాళ్ళకి అనేది 60 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 19 వేకెన్సీస్, మెషినిస్ట్ వాళ్ళు 19 వేకెన్సీస్, రన్నర్ వాళ్ళు 15 వేకెన్సీస్, వెల్డర్ వాళ్ళకి అనేది ఇక్కడ 13 వేకెన్సీస్, కార్పెంటర్ వాళ్ళకు 2, ఇంకా ఎలక్ట్రో మెకానిక్ వాళ్ళకి అనేది 2 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అని మనం ఇక్కడ చూసుకుంటే 27 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అండి. డేట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, May 1 వరకు అనేది కౌంటర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అనేది ఇక్కడ 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలండి. 60% మార్క్స్ అనేది జనరల్ ఎకనామికల్ వికెట్ సెక్షన్ ఓబీసీ వాళ్ళను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55%తో పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఐటీఐలో. అదేవిధంగా ఎన్సీటీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పడం అయితే జరిగింది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని మనం ఇక్కడ చూసుకుంటే 2019, అదేవిధంగా 2020, అదేవిధంగా 2021 పాస్ ఉన్న వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయ్యాన్ని చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఎంప్లాయీ పిల్లల అప్రెన్షిప్ చేయాలనుకుంటే కంపెనీ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళకైతే అక్కడ సీట్లు అయినా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. స్టైఫండ్ అనేది ఇక్కడ చూసుకుంటే అప్రెన్షిప్ గైడ్ లైన్ ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది. మాక్సిమం ఇక్కడ స్టైఫండ్ అని మనం చూసుకుంటే 2 ఇయర్ వాళ్ళకి అనేది 8,500, అదేవిధంగా 1 ఇయర్ వాళ్ళకి అనేది 7,700 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్లై ఎలా చేయాలని ప్రాసెస్ ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ స్టెప్ వన్ అనేది అప్రెన్షిప్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 100% అది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుందండి. ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్రెన్షిప్ పోర్టల్లో సర్చ్ చేసి బిహెచ్ఎల్ రామచంద్రపురం అని మీరు సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ అనేది చూసుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే 1 అవర్ అనే టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 50 క్వశ్చన్స్ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైపిక్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలని ఇక్కడ చూసుకుంటే May 4 నుంచి May 13 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. హెచ్ఆర్ రిక్రూట్మెంట్ సెక్షన్కు మీరు ఫామ్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలని ఇక్కడ చూసుకుంటే May 16 వరకు అనేది మీరు అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ అక్కడ ఆ ఎంప్లాయీ పిల్లలు, అదేవిధంగా అక్కడ రిటైర్ అయిన వాళ్ళు, డిసీజ్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాళ్ళకనేది అక్కడ కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళకైతే అక్కడ సీట్లు కేటాయించడం జరుగుతుందండి. వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ అనేది అక్కడ సెండ్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళనేది అవసరం లేదండి. నార్మల్గా మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్జామ్ డేట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే May 28 ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి.